ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వెంచున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పన్నెండు నుంచి ముప్పై నాలుగు మృతుల పునరుద్ధానము అన్న అంశం మీద నిన్నటి వరకు ఇరవై ఐదు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు ధ్యానం చేద్దాం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువుతాను దయచేసి వినండి కడపట అనసింపజేయబడు శత్రు మరణం దేవుడు కడపట నశింపజేయబడు శత్రువు మరణం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నందున సంగతి విషదమే దేవుని బిడ్డలారా ఇరవై ఎనిమిదో వచనం కూడా గమనించండి మరియు సమస్తమును ఆయనకి లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడెన్ను ఈ మాటల యొక్క లేక వచనాల ఆ అర్థాన్ని తెలుసుకున్నాను యేసు ప్రభు మరణం ఎలా నాశనం చేస్తాడు వినండి ఎలాగంటే శరీర పునరుద్ధానం ద్వారా నాశనం చేస్తాడు విశ్వాసులు చనిపోయినప్పుడు వారు నిజంగా చావరు వారు నిద్రిస్తారు లోకము సమాప్తమైనప్పుడు మనము ఇక్కడ గమనించాల్సిన విషయం పడతాం అది చివరకు మరణము నాశనము చేయబడినప్పుడు ఆ విధంగా విశ్వాసుల విషయంలో మరణము తన ముళ్ళు పోగొట్టుకుంటుంది అర్థమైందండి ఇప్పటి నుండి మనము భయపడన అవసరం లేదు మనము నిస్పృహ చెందన అవసరం లేదు ఎందుకంటే పౌలు ఇక్కడ కీర్తన ఎనిమిది ఆరు నుండి ఉదాహరిస్తున్నాడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచాడు అంటే క్రీస్తు అధికారం కింద ఉంచాడనే అర్థం దేవుని పెట్లారా మరణము పాపము సాతానబడే శత్రువులందరూ కూడా జయించబడినప్పుడు క్రీస్తు తన అధికారమును తన రాజ్యమును దేవునికి అప్పగిస్తాడు చివరికి తను తాను కూడా దేవునికి అప్పగించుకొని తనకు తానే దేవునికి లోబడతాడు అర్థమైందా దేవుని బిడ్లారా భూమిపైన మరియు పరలోకములో సర్వాధికారము దేవుడు ప్రభుకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన తన పని ముగించిన పిదప క్రీస్తు తన అధికారమును దేవునికి తిరిగి అప్పగిస్తాడన్నది మనం నేర్చుకుంటున్న పాఠం దేవుని బిడ్డారా క్రీస్తు పూర్ణమైన ఉద్దేశము దేవుణ్ణి మయమపరచడమే అలాగనే దేవుడు సర్వములో సర్వం అగునట్లు చూపించుట ఆయన ఉద్దేశంగా ఉండింది అని మనం అర్థం చేసుకోవాలి ఇది సృష్టి అంతటికి మూల ఉద్దేశం దేవుడు మన ద్వారా ప్రపంచం ద్వారా ప్రపంచ సృష్టి ద్వారా మనలో ప్రతి ఒక్కరి ద్వారా ఆయన అన్నిట్లో సర్వోత్తముడుగా ఉండగలుగునట్లు మైమ పరచబడమే ఆయన ఉద్దేశం కాబట్టి మనం ఎవరి కోసం దేవుని కోసం కాబట్టి మనం ఏం చేయాలి ఆయన మయమపరచాలి ఆయన మహిమ కోసం బ్రతకాలి మనం తినను తినకపోయినను చేసి పని చేసినాను చేయకపోయినాను మనం ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ ప్రభు కొరకు మనము బ్రతకడం దేవుని మహిమ కొరకే కదా కాబట్టి దేవుని బిడ్లారా ఈ లోకం కోసం కానీ మరి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమని దేహం కోసం కానీ కాక దేవుని కోసం బ్రతికే ఆ గొప్ప నిరీక్షణ ఆ మనస్సు ఎందుకంటే భవిష్యత్తు ప్రభు ద్వారానే మనకు కలిగింది ప్రభు లేకపోతే మనకు భవిష్యత్తు లేదు మరణాన్ని ఆయన నాశనం చేశాడు ఇక మనం మరణం చూడం చరకాలం జీవిస్తాం ఇక యుగాలయంతో ఉంటాం ఆయన కోసం బ్రతకడానికి ఆయన మహిమ పరచడానికి దేవుని కృప నిత్యం మనకు సహాయం చేసి నడిపించునుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ all.